రాష్ట్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా పత్తి విత్తనాల కోసం రైతులు దుకాణాల ముందు బారులు తీరారు. నిన్న పెద్ద మొత్తంలో రైతులు తరలి రావడంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో ఈరోజు పోలీసుల పహార మధ్య ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. రాష్ట్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సునీత, గత రెండు రోజులు కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పత్తి విత్తనాల కోసము పత్తి రైతులు పడరాని పాటలు పడుతున్నారు. నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో పత్తి విత్తనాల దుకాణాల ఎదుట రైతులు పడిగాపులు పడిన పరిస్థితి నిన్న కనిపించింది. అయితే నిన్న పెద్ద ఎత్తున వందలాది మంది రైతులు, వేలాది మంది రైతులు ఒక్కసారిగా ఈ పత్తి విత్తనాల కోసము తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితి రావడంతో పోలీసులు ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నిన్న స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఉదయం 5 గంటలకే విత్తనాల దుకాణం ఎదుట రైతులు క్యూలో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ మండలంతో పాటు జైనత్, బేలా, భీంపూర్ మండలాలకు సంబంధించిన పత్తి రైతులు ఉదయం 5 గంటలకే ఈ పత్తి విత్తనాల వద్దకు చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున క్యూ లైన్ లో నిలబడి ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ విత్తనాల దుకాణాల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ 2 గంటల సమయంలో కూడా పత్తి రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనీసము వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, అలాగే స్థానిక రెవెన్యూ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఇక్కడ వారికి రోడ్డుపైన నిలబడిన పరిస్థితి ఏర్పడింది. అలా షామియానాలు కానీ నీటి వసతి కానీ కల్పించలేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ క్యూ లైన్ల వద్ద పోలీసుల పహారా మధ్య ప్రస్తుతం విత్తనాలు పంపిణీ కొనసాగుతుంది. క్యూ లైన్ల వద్ద ఉన్న పరిస్థితి స్వయంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అలాగే జిల్లా కలెక్టర్ రాజశేష పరిశీలించడం జరిగింది. రైతులను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులు సంయమనం పాటించాలని, ప్రతి ఒక్కరికిగా పత్తి రైతులు అందిస్తామని చెప్పేసి వారికి రైతులకు చెప్పడం జరిగింది. అయితే రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో తమకు ఎలాంటి సమస్యలు రాలేదని, 10 ఏళ్ల కాలంలో విత్తనాలతో పాటు ఎరువులు కూడా సమయానికి తాము తెచ్చుకోవడం జరిగిందని, ఇక్కడ తామున్న గ్రామానికే ఈ పత్తి విత్తనాలను కానీ రైతులను కానీ ప్రభుత్వము అందించేలా చర్యలు చేపట్టిందని, అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఈ పత్తి విత్తనాలను అందించలేని పరిస్థితిలో ఉందని, రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చిందని, హామీలకు సంబంధించిన దాన్ని పక్కన పెడితే కనీసము విత్తనాలు కూడా సకాలంలో అందించలేని పరిస్థితిలో ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే వ్యవసాయ అధికారులు మాత్రము జిల్లాలో దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండించేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు 10 లక్షల విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా సకాలంలో అందరికీ అందేలా చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. రైతులు మాత్రము చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక్కొక్క రైతుకు అదే ఆధార్ కార్డు మీద 2 ప్యాకెట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుందని, 10 ఎకరాలు ఉన్న రైతు పరిస్థితి ఏందని పదే పదే ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఒక 10 ఎకరాల
రైతుకు 5-10 ప్యాకెట్లు కావాల్సి వస్తే 5 రోజులు రోడ్డు పైనే నిలబడాల్సిన పరిస్థితి ఉందని అయితే తాము వ్యవసాయ పనులు పక్కకు పెట్టి తాము తమతో పాటు కుటుంబ సమేతంగా పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో విత్తనాలు అందించాలని రైతులు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు సునీత. రైట్ రాజ్, థ్యాంక్ యూ.